హాయ్ ఎవ్రీవన్ అరుణా కృష్ణన్ టిప్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ గోబీ సిక్స్టీ ఫైవ్ చాలా ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీగా ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఇది ఫంక్షన్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేస్తూ ఉంటారు కదండి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అది ఏ టేస్ట్తో అయితే ఉంటుందో ఇప్పుడు నేను అలాగే తయారు చేసి చూపించబోతున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని ఇలా కొంచెం పెద్ద సైజు పీసెస్ ఉండేటట్టుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఈ కాలీఫ్లవర్ పీసెస్ని వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకుని ఇప్పుడు వాటర్ అంతా కూడా తీసేసుకోవాలి వాటర్ అంతా తీసేసుకుంటే ఇలా కాలీఫ్లవర్ కొంచెం మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఉంటుందండి అలాగే మనం కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేసుకోవడానికి ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని వేడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలో టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ మైదా పిండి టూ టేబుల్ స్పూన్ల శనగపిండి అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు కారం కూడా వేసుకోండి చిటికెడ పసుపు కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి ఇది హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వేసాను మీరు బయట కొన్ని తీసుకొచ్చిందైతే టూ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి గరం మసాలా పౌడర్ ఇంట్లో చేసింది అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వేసానండి అదే మీరు బయట కొన్న గరం మసాలా పౌడర్ అయితే టూ టేబుల్ స్పూన్లు వేసుకోండి ఆల్రెడీ మేడ్ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ అయితే చాలా ఘాటుగా ఉంటుంది ఏ కర్రీలో వేసినా కర్రీకే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇలా కూర్చో కూర్చు వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే బ్యాటర్ అనేది పలచగా అయిపోతుంది పిండి కొంచెం గట్టిగానే కలుపుకోండి ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని పిండిలో వేసుకుని ఈ కాలీఫ్లవర్ పీసెస్ పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా కొంచెం గట్టిగానే ఉండేటట్టుగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిలో మీరు కావాలి అనుకుంటే రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి కా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి నేను వీడియో కోసమని వేసానండి లేకపోతే వేయకపోదును మీరు మీ ఇంటి మట్టికే చేసుకునేలా ఉంటే ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసేయండి ఇలా ఫుడ్ కలర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ వేడయిందా లేదా అని ఒకసారి ఒకటి వేసి చూడండి వేడైంది అంటే ఇప్పుడు అన్నీ కూడా కాలీఫ్లవర్ పీసెస్ని మనం పకోడి అయితే ఎలా వేసుకుంటామో అలా ఒక్కొక్క పీసెస్ వేయండి ఒకేసారి ముద్దగా వేసేస్తే అంటుకుపోయి ముద్ద ముద్దగా వస్తుందండి ఒక్కొక్క కాలీఫ్లవర్ పీసెస్ తీసుకుని ఈ ఆయిల్లో మనం పకోడి పిండి ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ మిగిలిన పిండిని కూడా ఇలా పొకోడీలాగా వేసేసుకోవాలి ఇప్పుడు చివరిలో మనకి లాస్ట్లో గిన్నెలో కూర్చు పిండి ఉండిపోతుంది కదా ఇప్పుడు ఆ పిండిలో ఒక ఐదారు పచ్చిమిర్చిని పొడవుగా చీరుకులుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు కరివేపాకును కూడా వేసుకోవాలి నేను ఒక అరకప్పు వరకు పల్లీలు వేస్తున్నానండి మీరు కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు లేదా అదే ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలకి పిండి అంతా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టుంది కదండీ మొత్తం పకోడీలు అన్నీ వేసుకుని తీసేసుకోవాలి ఇప్పుడు తర్వాత ఈ ఈ ఆయిల్లో ఈ కరివేపాకు పచ్చిమిర్చి పల్లీలు కూడా వేసుకుని ఒకసారి ఇవన్నీ కూడా బాగా డీప్ ఫ్రై చేసేసుకుని ఇప్పుడు మనకి రెడీ అయి ఉన్న ఈ గోబీ సిక్స్టీ ఫైవ్లో పైన వేసేసుకుంటే చాలా బాగుంటుందండి పిండి వేస్ట్ అవ్వదు అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ని ని మనం రసం సాంబార్తో అయినా తీసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కింద అంటే లాగైనా తీసుకుని తినవచ్చు చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్